శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సైత శ్రీ బాలాత్రి పుసుందరాయ నమః. ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. మేషరాశి వారికి జనవరి మాసం సానుకూలమైనటువంటి ఫలితాలను సూచిస్తోంది. గత కొద్ది కాలంగా ఏడిపిస్తున్నటువంటి అష్టమ శని ప్రభావం ఈ మాసాంతం నుంచి కూడా మీకు తొలగిపోతోంది. కనుక చాలా వరకు కూడా కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలను ఈ మాసంలో ఉండేటువంటి చిట్ట చివరి కాలం 28వ తారీఖు తర్వాత నుంచి కూడా మీరు అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. గురుబలం కొంత తక్కువగా ఉన్న శుక్రవరం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, నూతనమైనటువంటి వ్యవహారాలు మీరు వేటినైతే ప్రారంభం చేయాలనుకుంటున్నారో వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి. పరిపూర్ణంగా మీరు ప్రారంభం చేయలేకపోయినా వీటన్నిటికీ సంబంధించిన వాటిలో ఒక స్పష్టమైనటువంటి వైఖరి మాత్రం ఏర్పడుతుంది. ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని కూడా మీరు రాగలుగుతారు. మధ్యవర్తి పరిష్కారాల వలన ఎటువంటి లాభాలు ఉండవు. ముఖాముఖిగానే మాట్లాడుకోవాలి, స్వయం కృషినే నమ్ముకోవాలి వంటి కొన్ని తీర్మానాలను నిర్మాణాలను చేసుకోవడం వలన మీరు చాలా వరకు కూడా లాభపడేటువంటి స్థితి కనబడుతున్నది. ఎవరైతే వ్యసనాలకు బానిసలైనటువంటి కారణం చేత నష్టపోతున్నటువంటి వారు ఉన్నారో వారు మాత్రం తగు జాగ్రత్తలు ఈ మాసం ఎంతైనా సరే తీసుకోవాలని చెప్పుకోవాలి. విద్యార్థులు కొంత అమితంగా శ్రమించవలసినటువంటి స్థితిని మాత్రం జాతకం బాగా సూచిస్తోంది. ఆరోగ్యం కొంచెం నలతగా ఉంటాను కాని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మితిమీనటువంటి ఆత్మవిశ్వాసం వలన, అలానే మాటజారు తనం వలన కొన్ని ఇబ్బందులను కొని తెచ్చుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక తగు జాగ్రత్తలు పాటించండి. స్థిరాస్తుల యొక్క అమ్మకాలు కానీ కొనుగోలు కానీ కొంతవరకు వాయిదా వేసుకోవడం మంచిది. ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా కాలం ఇంకా పరిపూర్తిగా ఫలితాలన్నీ కూడా మీ చేతికి వచ్చేటువంటి సమయం కాదు. కనుక కొంత వేచి చూసి దూరాన్ని అవలంబించడం మాత్రం ఎంతైనా సరే అవసరం అని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి స్పర్ధలన్నీ కూడా సమసిపోయే విధంగా ఉంటాయి ఈ మాసం అని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు లాభిస్తాయి, దైవ దర్శనాలు కూడా చేసుకోగలుగుతారు. పండగ వాతావరణంలో ఈ మాసంలో కొన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు రీత్యా కొన్ని సానుకూలమైనటువంటి వాతావరణాల్లో ఉండి ఆనందంగా కాలక్షేపం మాత్రం చేయగలుగుతారు. మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి గాను మేషరాశి వారు ఈ మాసమంతా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలానే నిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచాన్ని పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను సాధించుకోగలుగుతారు.